ఒక్క గంట కరెంట్ లేకపోతే అమ్మో అంటాం. అలాంటిది 79 ఏళ్లుగా విద్యుత్ లేకుండానే జీవిస్తోంది పుణేకు చెందిన డాక్టర్ హేమాస్ అనే. తనకు కరెంట్ అవసరం ఎప్పుడూ రాలేదని, ప్రకృతిపై ప్రేమ ఉంటే విద్యుత్ వినియోగం అవసరం లేదంటారు ఈ బామ్మ. అంతేకాదు, టెక్నాలజీకి దూరంగా పక్షులు ప్రకృతికి దగ్గరగా జీవించడమే ఇష్టమని చెబుతున్నారు డాక్టర్ హేమాస్ అనే. ప్రస్తుత కాలంలో విద్యుత్ అవసరం లేకుండా బతకడం అంటే ఊహించుకోగలమా? కొన్ని వారాలు, కనీసం కొన్ని రోజులు. దీనికి మన సమాధానం అయితే దాదాపుగా లేదు అనే అయి ఉంటుంది. కానీ పూణేకు చెందిన మాజీ ప్రొఫెసర్ డాక్టర్ హేమా సానే జీవనం మొత్తం విద్యుత్తోనే పని లేకుండా గడిచిపోతోంది. ఆమె తన జీవితంలో ఏనాడు విద్యుత్ను వినియోగించలేదు. పర్యావరణపై అమితంగా ఉన్న ప్రేమ కారణంగా హేమా సానే విద్యుత్ వినియోగానికి దూరంగా ఉన్నట్లు చెబుతూ ఉంటారు. ప్రపంచంలో అందరికీ ఆహారం, దుస్తులు, ఇల్లు అత్యవసరమని చెప్పే డాక్టర్ హేమాస్ అనే ఒకనొకప్పుడు విద్యుత్ అనేది లేదని, తదనంతర కాలంలో వచ్చిందని, తాను విద్యుత్ అవసరం లేకుండానే అన్ని పనులు చేసుకుంటారని చెప్తున్నారు. అంతేకాదు, తన ఆస్తిపాస్తులు తన దగ్గరున్న జంతువులే అని అంటూ ఉంటారు. చాలా మంది ఇతనిని ఓ పిచ్చిదానలా చూస్తూ ఉంటారని, కానీ తన అభిరుచులకు అనుగుణంగా జీవిస్తున్నానని అంటారు డాక్టర్ హేమాస్ అనే. In their opinion, that is why I said whether I am sane or insane. Maybe I may be insane, but doesn't matter. It's my wicked way of life. I may live as I like. Have I asked you to cut down your electricity supply? No. That is your choice. It is my choice. Nobody should advise to anybody. That is my motto. So people many times, what message you want to carry to the young generation? No, I will not. Everybody, Buddha has said, you find out your own path. అటు పూణేకు చెందిన సావిత్రి భాయి పూలే యూనివర్సిటీ నుంచి డాక్టర్ హేమాస్ అనే బోటనీ విభాగంలో పీహెచ్డి పట్టా పొందారు. పూణే గార్వేర్ కాలేజీలో పలు సంవత్సరాల పాటు ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.